కొన్ని కొన్ని చెంప దెబ్బలు చేయితో కాదు చెప్పుతో కొట్టినట్లుగా మనకు జరిగిన అవమానాలతో మనకు జరిగిన దెబ్బలతో తెలిసి వస్తుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని మోసే ఎల్లో దినపత్రికలకు ఎల్లో మీడియా ఛానళ్లకు అచ్చం అదే గట్టి పట్టింది ఏ దెబ్బ తగిలింది ఎందుకు చెప్పు దెబ్బ తగిలింది వీళ్లకు చూద్దాం రండిక కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం లక్ష్మణ్ ఇచ్చిన తీర్పు మీడియాకు ఒక చాలా పెద్ద గుణపాఠమే జస్టిస్ను ఈ సందర్భంగా అభినందించాలి అవినాష్కు బెయిల్ ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు ఇక్కడ ముఖ్య ఇష్యూ తనను ప్రభావితం చేయాలని ప్రయత్నించిన మీడియాకు ఆయన దిమ్మ తిరిగే బొమ్మ కనబడే సమాధానం ఇవ్వడం తనను భయపెట్టాలని అనుకున్న మీడియాకు ఆయన తనేమిటో తెలియజెప్పారని అనుకోవాలి ఇక్కడ న్యాయ వ్యవస్థకు సంబంధించి కొంత సంయమనం అవసరం అలాగని న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులపై విశ్లేషణ చేయరాదని కాదు జనాన్ని తప్పుదోవ పట్టించడం ఇష్టం వచ్చింది మమ్మల్ని ఎవడ ఆపేది అన్నట్టు ముందుకు పోతేనే ఇదిగో ఇలాంటి చెప్పు దెబ్బలు తినే పరిస్థితి ఉంటుంది అందులో తప్పుల గురించి మాట్లాడుకుంటే ఇబ్బంది ఏం లేదు కానీ ఇష్టం వచ్చినట్టుగా హెడ్లైన్ మమ్మల్ని ఎవడేం పీకలేడు మేమే రాజులం మేమే మంత్రులం అన్నట్టుగా ఇష్టం ఉన్న ట్యాగ్లైన్లు ఇష్టం ఉన్న హెడ్లైన్లు చివరకు గౌరవ న్యాయమూర్తిపై కూడా దురుద్దేశాలు ఆపాదించారు అభియోగాలు చేశారు అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయడానికి యత్నించిందన్న సన్నివేశం సమయంలో కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వంటి మీడియా సంస్థలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు అది అందరికీ తెలుసు ఏకంగా అవినాష్ రెడ్డిని హెలికాప్టర్లో ఈ మీడియా తరలించేసిందని ఈ మీడియా సిఆర్పిఎఫ్ దళాలను కూడా తెచ్చేసింది అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రుల్లో ఏం జరుగుతుందో శతవిధాలుగా చెప్పే ప్రయత్నం చేశారు కింద పడి మీద పడి ఇంకేముంది అవినాష్ రెడ్డి అరెస్టు ఖాయం అని వారు నమ్మరో లేదో తెలియదు కానీ జనాన్ని నమ్మించేశారు కానీ వారు అనుకున్న దానికి రివర్స్లో కేసు సాగడంతో ఏకంగా న్యాయమూర్తిపై కూడా దాడికి దిగారు ఈ ఎల్లో సైన్యం అంతా కూడా ఒక సస్పెండెడ్ మెజిస్ట్రేట్ను కూర్చోబెట్టి చెండాలపు ఆరోపణలు చేయించారు చివరకు ఓ టీవీలో చర్చ చూస్తే అదంతా మ్యాచ్ ఫిక్సింగ్ ప్రకారమే హైకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేసినట్లుగా నిష్పక్షంగా స్పష్టంగా కనబడుతుంది నిజానికి అలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేస్తే వెంటనే సంబంధిత ఛానల్ వారు వెంటనే ఆపేయాలి క్షమాపణలు చెప్పాలి తాము కూడా క్షమాపణ అని కోరాలి అలా చేయకుండా అదేదో తమ ఛానల్కు సంబంధం లేని వ్యవహారంగా వదిలిపాడేశాడు చట్టం ప్రకారం న్యాయమూర్తులపై సంచులు వెళ్ళాయి అంటూ ఆరోపణలు చేయడం ఎంత తప్పో వాటిని ప్రచారం చేయడం కూడా అంతే అంతే తప్పు ఈ నీచులు ఎంత దిగజారడానికి వెళ్ళారో ఆనాడు మనమంతా మినిట్ టు మినిట్ చెత్త అంశాలతో ఎంత దూసుకెళ్లారో చూశాం గత 4 ఏళ్లలో న్యాయ వ్యవస్థతో తమ ఇష్టం వచ్చినట్లుగా ఆడుకుంటున్న ఈ మీడియా సంస్థలు అహంకారానికి ప్రతిరూపంగా మారాయి తామేమి చేసినా ఎదురు లేదన్న చందంగా మారాయి తమకు న్యాయ వ్యవస్థలో ఎవరో పెద్ద స్థాయిలో ఉన్న వారితో పరిచయం ఉందన్న అతి ఆశయంతో వారు చెలరేగిపోయారు నిజానికి ఈ మీడియా వారికి పరిచయం ఉన్నంత మాత్రాన గౌరవ జడ్జీలు వారికి అనుకూలంగా ఉంటారని అనుకోలేం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉండకుండా ఎందుకుంటారు మార్గదర్శి కేసు కూడా ఇందుకోదో ఉదాహరణ అవుతుంది కదా ఆ కంపెనీ డిపాజిట్ల వివరాలన్నిటినీ సమర్పించాలని గౌరవ న్యాయస్థానం స్పష్టం చేయడం చట్టాలు ఎవరికి అతీతులు కాదని ఇక్కడ కనబడలేదా గతంలో ఒక కేసుల్లో కొందరు జైలు శిక్ష కూడా పడింది అలా శిక్ష పడిన వారి మహిళా బంధువు ఒకరు సంబంధిత న్యాయ అధికారిపై ఆరోపణలు చేస్తూ ఓ టీవీ ముందుకు మాట్లాడారు ఆ టీవీ వారు తెలిసో తెలియకో 1-2 సార్లు ప్రసారం కూడా చేశారు దాంతో ఆ న్యాయ అధికారి ఆ టీవీ వారికి ఆరోపణ చేసిన మహిళకు నోటీసులు జారీ చేసి కేసు పెట్టారు ఆ తర్వాత ఆ టీవీ సైలెంట్ అయిపోయింది ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థను అడ్డు పెట్టుకుని రెచ్చిపోయిన మాట నిజమే కావచ్చు ప్రతిదానికి పిల్ రూపంలో కేసులు వేయించడం వాటిని తమ మీడియాలో ప్రచారం చేయడం ఎవరైనా గౌరవ న్యాయమూర్తి ప్రభుత్వంపై ఏదైనా కామెంట్ చేస్తే దానిని బ్యానర్ కథనాలుగా చేసి జనంలో పలచన చేయాలన్న యత్నం వీళ్ళలో ఎన్నో ఎన్నో చూశాం కోకేళ్లలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టు జడ్జి అయిన చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా ఈ పరిణామాలపై విసుగు చెందారు అసలు ప్రభుత్వం పనిచేసుకోవాలా వద్దా ప్రతిదానికి పిల్ వేయడం ఏంటి అంటూ ప్రశ్నించారు ఆయన ఈ నేపథ్యంలో తెలుగుదేశంకు మద్దతిచ్చే మీడియా సిబిఐలో ఎవరితోనో రహస్య సంబంధాలు పెట్టుకుని ఉన్నవి లేనివి అన్నీ రాయటం అలవాటు చేసుకున్నారు ఈ దర్యాప్తు సంస్థకు చెందిన కొందరు అధికారులు తమ చెప్పు చేతులతో ఉన్నట్లు ప్రవర్తించిన ఈ మీడియా న్యాయ వ్యవస్థను పూర్తిగా లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేసి పూర్తిగా విఫలం చెందింది గౌరవ న్యాయమూర్తి లక్ష్మణ్ మొత్తం కేసును క్షుణ్ణంగా పరిశీలించి అనేక అబ్జర్వేషన్లు చేశారట
కేసు దర్యాప్తు తీరులో సిబిఐ డొల్లతనాన్ని ఆయన ప్రశ్నల రూపంలో బహిర్గతం చేశారు. అలాగని అవినాష్ రెడ్డికి ఏమీ పూర్తి స్థాయిలో రిలీఫ్ ఇవ్వలేదు. ఇక్కడ ముందస్తు బెయిల్ ఇచ్చారు తప్ప ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్టు చేయదలిస్తే 5 లక్షల పూచికత్తు తీసుకుని బెయిల్టీ ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. మరికొన్ని కండిషన్లు కూడా పెట్టారు న్యాయమూర్తి. అదే టైంలో తనపై ముడుపుల ఆరోపణ చేసిన ఏబిఎన్ మహా టీవీలపై చర్య తీసుకునే విషయాన్ని చీఫ్ జస్టిస్కు నివేదించేశారు. ఇంత బ్యాలెన్స్డ్గా వ్యవహరించడం ఆ న్యాయమూర్తి గొప్పతనమనే చెప్పాలి. ఆయన కావాలనుకుంటే ఏబిఎన్ మహా టీవీల వారికి వెంటనే నోటీసులు ఇచ్చి చర్య తీసుకోవచ్చు. అయినా ఆ పని చేయలేదు. కానీ ఈ సందర్భంగా ఆయన కలత చెందిన తీరు ఆయన వివరించారు. ఒక దశలో కేసు నుంచి తప్పుకుందామని అనుకున్న విషయాన్ని కూడా చెప్పారు. ఒకవేళ అలా చేసి ఉంటే ఈ యెల్లో మీడియా లక్ష్యం నెరవేరినట్లయ్యేది. అందుకే ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ముందస్తు బెయిల్ కేసుల్లో ఇంతగా పరిశీలించేశారంటే తనపై టీవీల్లో చర్చలు ఇష్టారీతిగా జరిపిన కారణంగా ఆయన బాధ్యత ఏర్పడింది. కేసుకు సంబంధించి ఆయన లేవనెత్తిన ఒక చిన్న లాజిక్ చాలా పెద్ద విషయాన్నే తెలియపరిచింది. సిబిఐ దర్యాప్తులో సహేతుకత కొరవడిన విషయం తేట తెల్లమైంది. వైఎస్ వివేక హత్య జరిగినట్లు నిందితుడు ఒప్పుకున్నాక ఆయన శరీరంపై గాయాలు స్పష్టంగా కనబడుతున్న తరుణంలో రక్తం తుడిస్తే ఆధారాలు ఎలా మాయమవుతాయన్న ఆయన ప్రశ్న ఎంతోమందిని షాక్కు గురి చేసింది. అలాగే వైఎస్ వివేక అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కొన్ని ఆధారాలను దాచిన వైద్యం గురించి ప్రశ్నించారు. వివేకకు ఇతర మహిళలతో ఉన్న సంబంధాలపై కూడా అడిగారు. వీటిలో అనేకం అవినాష్ రెడ్డికి కూడా ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయినా సిబిఐ వాటిని పట్టించుకోకుండా దూకుడుగా ఎవరో ఎజెండా ప్రకారం అవినాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి అన్నట్లుగా సాగిన ఈ విచారణ పూర్తిగా తప్పుదన్నట్టుగా కనబడుతుంది. ఎల్లో మీడియాకు ఈ విషయంలో చాలా పవర్ ఉందన్న వాస్తవం వాస్తవమే. ఎందుకంటే సిబిఐలో చీమ చిటుక్కుమన్నా ఈ మీడియాకు ముందుగానే తెలిసిపోతుండడమే కాదు, సమాచారం కూడా వీళ్లకు డెస్క్ దగ్గరికే వచ్చేస్తుంది. గతంలో సిబిఐ నుంచి సమాచారం రాబట్టాలంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటిది వీరికి అంత తేలిగ్గా సమాచారం ఎలా వస్తుందన్న సమయాచనం చాలామందిలో వ్యక్తమవుతుంది. ఇంకో విషయం కూడా ఉంది. సోషల్ మీడియాలో ఒక జర్నలిస్ట్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. తెలుగుదేశం పార్టీ వివేక హత్య కేసుల్లో ముఖ్యమంత్రి జగన్ను లాగాలన్న దురుద్దేశంతో వేసిన ఒక పుస్తకంలో ఉన్న అంశాలనే సిబిఐ తన దర్యాప్తులో కొన్ని భాగాలుగా చేసిందని ఆయన చెప్పారు. ప్రత్యేకించి గుండెపోటు, రక్తం తుడవడం మొదలైన విషయాల్లో టీడీపీ తన పుస్తకంలో ఏమి చెప్పిందో సిబిఐ కూడా తన అభియోగాలలో అదే చెప్పిందట. అందులో నిజం ఉండవచ్చు లేకపోవచ్చు, కానీ అలాంటి అనుమానాలకు ఆస్కారం ఇచ్చి ఉండాల్సింది కాదు. వివేక కుమార్తె చేస్తున్న ఆరోపణలను విచారించడంతో పాటు అవినాష్ రెడ్డి తదుపరి వ్యక్తులు చేపడుతున్న కోణాలపై కూడా దర్యాప్తు చేసి ఉంటే సిబిఐపై ఇంత విమర్శలు వచ్చేవి కాదు. ఈ కేసుల్లో తానే వివేకాను చంపానని చెప్పిన వ్యక్తి అప్రూవర్గా మారడం, అప్రూవర్గా అవ్వడం, అతనికి బెయిల్ ఇవ్వడానికి సిబిఐతో పాటు వివేక కూతురు సహకరించడం వంటివి చూస్తే ఇందులో ఏదో మతలబు ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. అలాగే హత్య జరిగిన తొలి రోజుల్లో సునీత మాట్లాడిన తీరుకు ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు సంబంధం లేకుండా పోవడం గమనార్హంగా తెలుస్తుంది. ఈ కేసును రాజకీయ కుట్రగా చేసేసి చేతులు దులిపేసుకోవాలని సిబిఐ చేసిన యత్నానికి ఇప్పుడు గట్టి బ్రేక్ అయితే పడింది. కానీ ఈ నేర్చుకోవాల్సిన పాఠం కూడా ఇందులో స్పష్టంగా ఉంది. ఈ కేసు ద్వారా నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే సిబిఐ తన ఇష్టం వచ్చినట్లు విచారణ చేస్తే అన్నిసార్లు కుదరదు అనేది ఒకటైతే, మీడియా తన ఇష్టం వచ్చిన విధంగా తాము కోరిన విధంగా ట్రయల్ చేసే తీర్పులు ఇచ్చేస్తే ప్రభావం అవ్వడానికి న్యాయ వ్యవస్థ సిద్ధంగా ఉండదు అని తెలుసుకోవాలి. జస్టిస్ లక్ష్మణ్ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టిన తీరుకు సల్యూట్ కొట్టాలి.